మళ్ళీ కొద్దిగా వీక్ గానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వీక్నెస్ ని కొంటారు అని అనుకుంటున్నారా? డౌట్ఫుల్ అండి, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా ఉంటాయని చూసాం బై అండ్ లార్జ్ అనమాట. అండ్ మన దగ్గర కూడా ట్రిజర్స్ లేవేవి, ఏ ట్రిజర్స్ లేకపోవటం వల్లనే నిన్న కూడా చిన్న రూమర్ ఏదో కమిటీ చేశారు క్యాపిటల్ గెయిన్స్ రివిజన్కి, దీనికి ఫైనాన్స్ మినిస్ట్రీ అని అనగానే ఇమీడియట్ గా అనమాట ఎట్లా కరెక్ట్ అయింది అనేది కూడా మనం చూసాం మార్కెట్స్. కాబట్టి నేను అనుకుంటాం అడపా తడపా వచ్చే రూమర్స్ పైన మార్కెట్స్ స్మాల్ మూవ్స్ చేస్తుంది, కానీ నేను అనుకుంటాం మేజర్ మూవ్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక ఇమీడియట్ గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ నేరో బ్యాండ్ 17,500 టు 17,800 నిఫ్టీ బ్యాండ్ ఫామ్ అయింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ నేరో 300 పాయింట్ బ్యాండ్ అనమాట. అదంటూ బ్రీచ్ అయితే లార్జర్ బ్యాండ్ 17,200 టు 18,000 అని చెప్పేసి అని అనుకోవచ్చు. కాబట్టి నేను అనుకుంటాం మేజర్ గా అనమాట ఎనీ మూవ్స్ అనమాట ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ రిజల్ట్స్ పరంగా ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. యుఎస్ లో కూడా చూసాం జేపీ మార్గన్ పాజిటివ్ రిజల్ట్ తర్వాత గోల్డ్ మ్యాన్ సాక్స్ అనమాట ఎట్లా డిసప్పాయింట్ చేసింది. అండ్ ఓవరాల్ గా అక్కడ కూడా రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏదైతే కనిపిస్తుందో అనమాట, ఇండిసిస్ లో ఎక్స్ట్రీమ్ ఫ్లాట్నెస్. అండ్ ఇప్పుడు పోస్ట్ మార్కెట్ కూడా అనమాట ఫ్యూచర్స్ కొంచెం వీక్ గా ఉండటంతో మన దగ్గర మేజర్ పాజిటివ్ మూవ్ ఉంటుందని చెప్పేసి అయితే అనుకోవట్లేదు. అయితే క్లియర్లీ నిన్న ఫార్మానే అవుట్ పెర్ఫామ్ చేసిందని చెప్పేసి అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లిటరలీ చాలా స్టాక్స్ మంచి లార్జ్ మూవ్స్ చేసినాయి అనమాట. లైక్ లూపిన్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ 6% మూవ్ చేసింది, పిఐ ఇండస్ట్రీస్ 4%, బయోకాన్ దాదాపు 4%, ఆరో ఫార్మా కూడా దాదాపు 3.5% ఇట్లా అనమాట. రీసెంట్ గెయిన్స్ తర్వాత కూడా దివీ ల్యాబ్స్ మళ్ళా 3% పెరగటం, గ్లెన్మార్క్ 3% పెరగటం. ఇన్ఫ్యాక్ట్ గ్లెన్మార్క్ అయితే 52 వీక్ హై క్రాస్ అయింది అనమాట, టచ్ అయింది కూడా. కాబట్టి మేబీ సెక్టార్ షిఫ్టింగ్ లో మనం ఏదైతే చెప్పామో అనమాట డిఫెన్స్ బెట్ గా ఫిబ్రవరి నుంచి అనమాట కాంట్రేరియన్ బెట్ గా ఫార్మా బెటర్ రిటర్న్స్ ఇవ్వచ్చు 6 మంత్స్ లో అని అనుకున్నది ప్రూవ్ అవుతుంది కాస్త. ఎందుకంటే ఈ 10 డేస్ లోనే ఫార్మా మూవ్ అనమాట హ్యాస్ గివెన్ సిగ్నిఫికెంట్ గెయిన్స్ ఇన్ సెలెక్ట్ స్టాక్స్. అండ్ 52 వీక్ హైస్ కూడా లైక్ గ్లెన్మార్క్ కానీ జైడస్ లైఫ్ కానీ ఇవన్నీ టచ్ అవటం చూసాం, డాక్టర్ రెడ్డీస్ కానీ ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా అలర్ట్ గా ఉండాలి, పొజిషన్ ట్రేడర్స్ కూడా అలర్ట్ గా ఉండాలి. ఏ సెగ్మెంట్ అనమాట అవుట్ పెర్ఫామ్ చేస్తుంది నియర్ టర్మ్, అండ్ అదే లాంగ్ టర్మ్ కి వేరే విధంగా అనమాట ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా అనమాట. ఆర్ఐఎల్ ఖచ్చితంగా ఇండెక్స్ ని ట్రాక్ చేసింది, కాస్త వీక్నెస్ డిస్ప్లే చేసింది ఈ 2 డేస్ లో కూడా అనమాట. మేబీ విన్ఫాల్ ట్యాక్స్ వలన దీని వలన కూడా అది ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. అయితే క్లియర్లీ మార్కెట్ లో రిటైలర్స్ పార్టిసిపేషన్ కంటిన్యూస్ గా తగ్గుతోంది. 9 నెలల నుంచి అని నిన్న అప్ స్టాక్స్ ఎండీ కానీ ఇట్లా ఇద్దరు ముగ్గురు కమెంట్ చేయడం కూడా చూసాం. పార్టిసిపేషన్ కంటే ఇనాక్టివ్నెస్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ కొత్తగా చాలా మంది వచ్చారు, తర్వాత రీఓపెన్ ట్రేడ్ లో చాలా మంది ఇప్పుడు ఆఫీస్ ఏరియాకి వెళ్ళటం, ఇదివరకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, అప్పుడు ఎక్కువగా స్టాక్స్ లో కూడా ట్రేడ్ చేసేవారు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటం తోటి కూడా కాస్త తగ్గించారని చెప్పి అనుకోవాలి. ఇనాక్టివ్ అకౌంట్స్ కంటిన్యూస్ గా 9th మంత్ కూడా పెరగటం చూసాం. అయితే ఈ 10 డేస్ అంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం కాస్త యాక్టివిటీ పెరిగింది. మేబీ దిస్ డేటా మైట్ పుట్టే బ్రేక్ అనమాట 9 మంత్ ఫాల్ కి అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అయితే అదర్ అసెట్ క్లాసెస్ లో చూస్తే గోల్డ్ మళ్ళా $2,000 క్రాస్ అవటం చూసాం, క్రూడ్ కూడా ఫర్మ్ స్ట్రెంత్ చూపిస్తుంది అగెన్స్ట్ కంటిన్యూస్ పర్చేజెస్ ఒక ఫోర్ట్ నైట్ చేసిన తర్వాత ఎఫ్ఐఎస్ నిన్న సెకండ్ డే కూడా మళ్ళీ అమ్మటం చూసాం, దాదాపు 800 కోట్లు పైగా అమ్మారు అనమాట. కాబట్టి నేను అనుకుంటాం మేజర్ మూవ్ అన్లెస్ రీన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనమాట ఇటు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వచ్చి, కానీ అదర్వైజ్ ఎనీ వన్ పర్టికులర్ ఫ్రంట్ లైన్ స్టాక్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్ లైక్ రిలయన్స్ లేకపోతే ఐసీఐసీఐ బ్యాంక్ ఇంకా 2-3 స్టాక్స్ అనమాట మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బాగా రిజల్ట్ ఇస్తే మార్కెట్ ని లీడ్ చేసి కాస్త ముందుకు తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంటుంది. బట్ అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ బౌండ్ టు బి రేంజ్ బౌండ్, సెలెక్టివ్ గా స్టాక్స్ లోనే పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి ఆటలు చూడమంటాను. అదర్వైజ్ ఒక్కొక్క రోజు అనమాట ట్రేడ్ చేయకుండా ఉన్నా కూడా పెద్ద నష్టం లేదు అని చెప్పేసి కూడా అంటాను.